నమస్తే, నేను చంద్రకుమారిని. ఈరోజు మీకు ఒక స్పెషల్ టీ చేసి చూపిస్తా. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేది. అంటే ఇప్పుడున్న టైంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కోసం కషాయాలు అవి ఇవి తాగుతున్నాం కదా, తాగి కషాయాలు తాగి బోరు కొట్టినప్పుడు ఇట్లా టీ చేసుకొని తాగితే సూపర్ ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. అంటే మా వారు కషాయాలు అసలు తాగడం అనమాట, అందుకని ఈయన కోసం మా రామిరెడ్డి కోసం టీలో ఈ పొడి వేసి ఇస్తారనమాట, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం కోసం. ఇప్పుడు టీ చేసుకుంటూ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పుకుందాము. ఇవన్నీ వేసుకొని పొడి చేసి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట, రోజు కషాయం కానీ టీ కానీ. ఇప్పుడైతే నేను టీ చూపిస్తాను, టీ చేసుకుంటూ ఏమేమి కావాలో చెప్తా. ముందుగా కొంచెం వాటర్ తీసుకుంటా, స్టవ్ వెలిగించుకొని. నేను ఒకరికి చేస్తున్నా, కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఒక టీ స్పూన్ ఒకరికి చేస్తున్నాం కాబట్టి ఒక స్పూన్ టీ పొడి. అంటే యాలకులు నేను వేసి ఉంచుతాను అనమాట, ఇట్లా తీసేసి పైన తొక్కంత టీ పొడిలో వేసి ఉంచుతా, అందుకని వచ్చింది అది. కొంచెం బెల్లం, కొంచెం పొడిది. ఇది ఇప్పుడు ఎట్లా చేస్తానో చూపిస్తా. ఫస్ట్ టీ కాగబెట్టుకుందాం, కొంచెం పొడి వేస్తే సరిపోద్ది. కొంచెం పుదీనా, కొంచెం తులసి ఆకులు, ఈ రెండు కూడా ఫ్రెష్ ఉంటాయి ఎప్పుడు మా ఇంట్లో కాబట్టి ఫ్రెష్ చేస్తున్నా. మీరు లేవనుకుంటే ఎండబెట్టుకొని నీళ్ళలో ఎండబెట్టుకొని వీటితోనే అన్ని పొడి చేసేసుకోవాలి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి అనుకోండి. ఇవి యాలకులు, మిరియాలు, శొంఠి, చెక్క, పుదీనా, తులసి, లవంగాలు, ధనియాలు, ఇవన్నీ మీరు సమానంగా తీసుకోండి. ఇప్పుడు 10 grams అనుకోండి, ధనియాలు అన్నీ 10 grams తీసుకొని మొత్తం పొడి చేసుకొని దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. దోరగా ఎందుకు వేయించుకోవాలంటే ఇప్పుడు వీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోద్ది. మెత్తగానేం లేదు, ఇట్లా చెక్క బదులుగా అయినా చేసుకోవచ్చు, మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా పొడి చేసి పెట్టుకొని కషాయానికి టీలో కొంచెం వేసుకున్నారనుకోండి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు మనము. కషాయం ఇంతకుముందు మీకు చేసి చూపించాను, మళ్ళీ ఇప్పుడు చేసి చూపిస్తాం కషాయం కూడా. ఒకవైపు పాలు పెట్టుకుందాము, పంచదార వేసింటే డైరెక్ట్గా పాలు పోసేయచ్చు, బెల్లం వేసాం కదా విరిగిపోవచ్చు అనమాట, అందుకని పాలు సపరేట్గా కాగబెట్టుకొని దీంట్లో కలుపుతా. నిమ్మకాయ ఉంటే ఇట్లనే తొక్క వేసుకోండి, బాగుంటుంది ఈ టీ డికాషన్ మరిగేటప్పుడు. ఇది కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుద్ది నిమ్మకాయ. సరిగ్గా పడలేదు, ఇది డికాషన్, టీ డికాషన్ మరిగింది. టీ టేస్ట్గా ఉండాలంటే ఎంతసేపు మరిగితే అంత బాగుంటుంది టీ. మా ఇంట్లో మా వారి తప్పితే మేము తాగము టీ, అట్లా తాగనని నాకు టీ చేయటం రాదనుకోవద్దు. టీ బాగా చేస్తాను నేను, టీ బాగా పెడతా. మా ఇంటికి ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా నేను చేసే టీ తాగకుండా వెళ్ళాలన్నమాట, బాగా పెడతాను నేను టీ, తాగకపోయినా బాగా చేస్తాను. ఇట్లా పాలు పోసుకుందాం, ఇప్పుడు ఈ టీని ఒకసారి తిరగొడతా. టీ షాప్లో అయితే ఇట్లా పైకి అంటారు, ఇట్లా తిరగొట్టి నొరుగొచ్చింది అనుకోండి టేస్టీ ఉంటాయి, తాగడానికి బాగుంటాయి అనమాట. బాగుంటుంది ఒకసారి తిరగొట్టుకుంటే టీ రెడీ. రంగు, రుచి, చిక్కదనం, వ్యాధి నిరోధక శక్తి అన్నీ కలిపి కరోనా టీ ఇది. కషాయం కూడా చూపిస్తా, కొంచెం గ్లాసు వాటర్ తీసుకోవాలి ఒకరికి నేను చేసేది. ఇప్పుడు దీంట్లో పొడి వేసుకోవాలి, వేసుకొని ఒక 5 minutes మరగనివ్వాలి. కొంచెం పుదీనా, కొంచెం తులసి ఆకులు వేసి 5 minutes మరగనిద్దాం. 5 minutes అయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గోరువెచ్చగా అయ్యాక కొంచెం నిమ్మకాయ రసము తేనె కలుపుకొని తాగితే బాగుంటుంది. ఇది గోరువెచ్చగా అయింది కషాయం, ఇప్పుడు వడగట్టుకుందాం.
వడగట్టుకొని కొంచెం నిమ్మకాయ రసం నింపుకున్నా. ఒక స్పూన్ తేనె వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇది తాగితే సూపర్ ఉంటుంది. మిగతా కషాయాలు తాగలేరు కదా, ఇది చాలా బాగుంటుంది. యాలకులు అన్నీ మనం వేసినవన్నీ దీనికి ఇమ్యూనిటీ పవర్ని పెంచేవే, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తాగుతా. ఇది టీ బావారికి కషాయం. నాకు ఈ కషాయం అయితే చాలా బాగుంటుంది. నేను మామూలుగా ఏదైనా బాగా టేస్ట్ ఉంటేనే తింటా, ఏదైనా సరే తాగేది కానీ తినేది కానీ. బాగా లేకపోతే నేను కూడా తాగాను. అసలు చాలా బాగుంటుంది. యాలకులు వేసాం కదా, యాలకులు మంచి ఫ్లేవర్, శొంఠి, ధనియాలు ఇవన్నీ, తులసి ఆకులు అన్నీ వేసాం కదా, వాటి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. శొంఠి పడింది కాబట్టి, యాలకులు పడ్డాయి కాబట్టి ఇప్పుడైతే నేను తాగుతున్నా. చాలా బాగుంది నిజంగా. మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.